హోల్సేల్ కరప్షన్ సామూహిక దోపిడీ ల్యాండ్ శాండ్ వైన్ మైన్ సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అదేవిధంగా తెలంగాణ శాఖ అధ్యక్షులు రమణ గారికి పాలిట్ బ్యూరో సభ్యులకి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ రోజున తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీక తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావుని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటూ ఆయనకి ఘనమైనటువంటి నివాళి అర్పించుకుంటూ మరి హోల్సేల్ కరప్షన్ ల్యాండ్ శాండ్ వైన్ కి సంబంధించినటువంటి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఇది అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సబ్జెక్ట్ అండి ఆయనకి చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మిగతా ఏ అంశాల మీద పెట్టనటువంటి దృష్టి ఈ అంశం పైనే పెట్టాడు ఆయన హోల్సేల్గా ఎట్లా దోచుకొని తినాలి ఎక్కడెక్కడి నుంచి ఎంత దోచుకోవాలి ఎంత తన ఖజానాకి చేరవేసుకోవాలన్న అంశాల మీదే గత రెండు సంవత్సరాల కాలంగా అత్యధిక సమయాన్ని ఆయన వెచ్చించినటువంటి అత్యంత ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సబ్జెక్టు ఈ హోల్సేల్ కరప్షన్ ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకుంటే అంటే ఆయన దేన్ని వదిలిపెట్టలేదండి ఏ వనరులను కూడా వదిలిపెట్టలేదు అన్నిట్లోనూ కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు అంటే స్కీమ్ ఫర్ స్కామ్ అంటే ఆయన ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా దాని వెనుక ఒక స్కామ్ దాగి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం పేదవాడికి సంక్షేమం చేసే ముసుగులో తన వ్యక్తిగత సంక్షేమాన్ని ఆయన చూసుకున్నాడు తన కుటుంబ సంక్షేమాన్ని చూసుకున్నాడు తన ఖజానాన్నే ఆయన నింపుకున్నాడని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది ఆయన కొత్త విషయం కాదండి గతంలో ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఇదే విధంగా విచ్చలవిడిగా దోచుకుందని వాళ్ళ ఈడీ కేసులు సిబిఐ కేసులు ఎన్ని ఎన్ని ఉన్నాయో ఎన్ని కేసుల్లో ఆయన వన్ ముద్దాయిగా ఉన్నాడో శుక్రవారం శుక్రవారం కోర్టు నుంచి ఏ విధంగా తప్పించుకుని తిరుగుతా ఉన్నాడో మనందరం చూస్తూ ఉన్నాం అనేక రకాలైనటువంటి వనరులు ముఖ్యంగా మనం ఇసుక నుంచి శాండ్ నుంచి మొదలు పెడితే మనందరికీ తెలుసు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి నెలలోనే అప్పటి వరకు ప్రతి పేదవాడి కల అయినటువంటి సొంత ఇంటి నిర్మాణానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఉచిత ఇసుక విధానాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ రోజున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇసుకని పూర్తిగా ఉచితం చేసి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇసుకని సరఫరా చేస్తే ఈ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి నెలలోనే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుక లేకుండా చేసి లక్షలాది మంది కార్మికులకి ఉపాధి లేకుండా చేసి వారిని రోడ్డున పడేసి పెద్ద ఎత్తున ఇసుకలో దోపిడీని మొదలు పెట్టాడు ఈ ముఖ్యమంత్రి హోల్సేల్ కరప్టెడ్ ముఖ్యమంత్రి ఈయనకి ఈయన కింద అంటే ఈ దోపిడీకి సహకరించడానికి ఒక శాండ్ స్మగ్లర్ నియమించుకున్నాడు ఆయన ఎవరో కూడా మనందరికీ తెలుసు శాండ్ స్మగ్లర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ శాండ్ స్మగ్లర్ ని అడ్డం పెట్టుకుని ఈ మధ్యనే మనం చూసాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుక రీచ్లన్నిటినీ కూడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టాడు అంటే పాపం ఈయన ఒక రెండు సంవత్సరాలు చూశాడండి ముందుగానేమో ఏదో ఏపీఎండిసి అన్నాడు లేదా ఇంకొక రకంగా అన్నాడు ఈ రకంగా అన్నాడు అన్ని చూశాడు కానీ పెద్ద గిట్టుబాటు అవలా పాపం జిల్లాల వారీగా లెక్క అందాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి హోల్సేల్ ఆయనకి ఇబ్బంది ఉండదు కదా అందుకని హోల్సేల్ గా జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే ఒక కంపెనీకి మొత్తంగా కూడా కట్టబెట్టేసి ఇవాళ హోల్సేల్ దోపిడీకి ఇసుక ద్వారా పాల్పడుతూ ఉన్నాడు దీనికి సంబంధించి పెద్దిరెడ్డి రెడ్డి ఈ శాండ్ స్మగ్లర్ మీడియా ముందుకు వచ్చి చెప్తాడు అబ్బా మేము చాలా పారదర్శకంగా చేశామండి కేంద్ర ప్రభుత్వ సంస్థలని మేము దీనిలో ఇన్వాల్వ్ చేశాము ఎంఎస్టిసి లాంటి సంస్థ ఆధ్వర్యంలో మేము టెండర్లు నిర్వహించి అసలు ఎక్కడ ఎవరిపైన భారం పడకుండా చేశాము నంగనాచలాగా చాలా కబుర్లు చెప్పాడు కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి పేదవాడికి ఇవాళ ఒక ట్రాక్టర్ ఇసుక దొరకాలంటే ఏడెనిమిది వేలు లేనిదే ట్రాక్టర్ ఇసుక దొరకనటువంటి పరిస్థితి ఒక లారీ ఇసుక దొరకాలంటే పదిహేను నుంచి ఇరవై వేలు కొన్ని జిల్లాల్లో అయితే ముప్పై నుంచి నలభై వేల రూపాయలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఇవాళ అధికారికంగానే ఇవాళ టన్ను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి అమ్ముకుంటున్నటువంటి మాట ప్రభుత్వం వాస్తవం కాదు అని అడుగుతా ఉన్నా ఇవాళ నాకు ఏమీ సంబంధం లేదు మొత్తం కూడా ఎంఎస్టిసి అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి పెద్దిరెడ్డికి మొన్నీ మధ్యనే సమాచార హక్కు చట్టం ద్వారా తెప్పించాం ఎంఎస్టీసీకి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే మాకు ఎటువంటి సంబంధం లేదు మేము దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏవి కూడా మేము రూపొందించలేదని ఎంఎస్టిసి వారి క్లియర్ గా చెప్తే ఇంకా కూడా నంగనాచులాగా మీరు ఏం కబుర్లు చెప్తారండి ఇసుకను అడ్డం పెట్టుకునే వాళ్ళ దాదాపు పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మీరు దోపిడీకి పాల్పడుతున్నారు ఈ లెక్క కూడా మీరు ప్రతి రోజు కూడా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునేటటువంటి మీ సాక్షి మీ దొంగ పత్రిక సాక్షులు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఆధారంగానే లెక్క చెప్తున్నాం ఆ అడ్వర్టైజ్మెంట్ లోనే ప్రతిరోజు కూడా రెండు లక్షల టన్నుల ఇసుకను మేము సరఫరా చేస్తామని మీరు నవంబర్ ప పద్దెనిమిది నవంబర్ రెండు వేల పంతొమ్మిది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఆ లెక్క ప్రకారం గనక మనం చూసినట్లయితే సంవత్సరానికి ఆరు కోట్ల టన్నుల ఇసుక లభ్యత దాని ప్రకారం మనం గనక లెక్క గడితే పది వేల కోట్ల రూపాయల అవినీతి ఒక్క ఇసుకలోనే ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇసుకాసురుడు అని పేరు పెట్టారు ఈ కుంభకోణం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా ఇసుకాసురుడు అని పిలుస్తూ ఉన్నారు ఆ రకం ఇసుకలోనే పదివేల వేల కోట్ల రూపాయల అవినీతి ఇది చాలదన్నట్టు సిమెంట్ లో కూడా భారీగా దోచుకోవటం మొదలు పెట్టారు తన సొంత కంపెనీ అయినటువంటి భారతీయ సిమెంట్స్ కి పూర్తిగా లబ్ధి చేయడం కోసం ఒక సిండికేట్ గా మొత్తం సిమెంట్ కంపెనీలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి పోటీలో ఉన్నటువంటి కంపెనీలని మూయించేసి మన్ని మధ్యన మనం చూసాం జువారీ సిమెంట్స్ ఏ రకంగా వీళ్ళు మూసివేశారు అంటే సిమెంట్ సిండికేట్ మొత్తం కూడా తన గుప్పెట్లోకి తీసుకుని ఇవాళ సిమెంట్ బస్తా దాదాపు నాలుగు వందల యాభై రూపాయలకు చేరుకుందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా సిమెంట్ లో పూర్తిగా కొల్లగడుతూ ఇసుకలో పదివేల పదివేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ ఇవాళ అడ్డగోలుగా మొత్తం కూడా అవినీతికి పాల్పడుతున్నటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించాలి